ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఎప్పటి నుంచో కూడా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క క్రేజ్ పెంచేలా ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది చంద్రబాబు కంటే ఎక్కువగా జగన్ ని ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి ఆర్కే ద్వేషిస్తూ ఉంటారనేటువంటి మాట మనం వింటూనే ఉంటాం మీడియా సంస్థగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అన్ని హద్దుల్ని దాటి ప్రవర్తిస్తుంది ఉదాహరణలు కూడా ఉంటాయి ఇదే క్రమంలో జగన్ ని బద్నాం చేయాలనే తలంపుతో కథనం రాసినప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పరపతిని పెంచుతుందని చెప్పక తప్పదు జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు అంటూ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది జగన్ సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తూ తెలంగాణ నీటిని కూడా ఎత్తుకెళ్తోందని దాని మీద తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడుతున్నారనేది ఆ కథనం యొక్క సారాంశం ఈ కథనం ప్రకారం ముఖ్యమంత్రి జగన్ మీద తెలంగాణలో వ్యతిరేకత వస్తే రావచ్చు ఇదే సభయుల్లో తమ రాష్ట్రం కోసం ప్రాజెక్టులు నిర్మిస్తూ తెలంగాణ అభ్యంతరం కూడా లెక్క చేయకుండా నీటిని తరలిస్తున్న పాలకుడుగా ఏపీలో జగన్ మీద తప్పకుండా ప్రజాదరణ పెరుగుతుంది ఎందుకంటే తెలంగాణలో జగన్ కి వ్యక్తిగత గొడవ లేదు తన రాష్ట్రం కోసం తెలంగాణ కేసీఆర్ తో ఘర్షణ దిగిన ముఖ్యమంత్రిగా జగన్ ఆ రాష్ట్ర ప్రజానీకం తప్పక గుర్తిస్తుంది గౌరవిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం రాజోలి బండి మళ్లింపు పథకం ఆర్డీఎన్ఎస్ యొక్క కుడికాలో నిర్మాణాలకి అక్రమమైనవని తెలంగాణ మంత్రి మండలి తీవ్రంగా నిరసించింది సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మండల సమావేశం సమావేశంలో ఏపీ ప్రాజెక్టుల మీద సుదీర్ఘంగా చర్చించారు ఈ సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా ఆంధ్రజ్యోతి రాటలు ఏంటో చూద్దాం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూర్ఖుల వ్యవహరిస్తున్నారు మూర్ఖత్వంతోనే జగన్ తన తండ్రి రాజశేఖర రెడ్డిని మించిపోయారు కృష్ణా బేసిన్ లో ఏపీ సర్కార్ అక్రమ ప్రాజెక్టులు చేపడుతుంది తెలంగాణకి అన్యాయం చేసే విషయంలో ఉమ్మడి ఏపీ సీఎం రాజశేఖర రెడ్డి కంటే మూర్ఖంగా జగన్ ముందుకెళ్తున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ కి చట్టాల మీద ఏమాత్రం గౌరవం లేదు అక్రమ ప్రాజెక్టులే అందుకు నిదర్శనం తెలంగాణకి న్యాయం దక్కాల్సిన నీళ్లని ఎత్తుకుపోతున్నారు దీని మీద మౌనంగా ఉంటే తప్పు అవుతుంది ఏపీ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేయాల్సిందే వరకైనా పోరాటం చేద్దామని అన్నట్టుగా రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ అయితే జగన్ మీద కేసీఆర్ ఆర్కేకి కోపం ఉండొచ్చు కానీ జగన్కి కావాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆశీస్సులు అవే ఆయన్ని పది కాలాల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉంచి ప్రజలకు మంచి చేసేలా చేస్తాయి ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం తీసుకుంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ఏపీకి సాగునీళ్ళు అందించేటువంటి తెలంగాణతో ఘర్షణ పడుతున్నారు సహజంగానే ప్రచారం జగన్ మీద ఏపీలో పాజిటివిటీ పెంచుతున్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరుకుంటుంది కూడా ఇదే జగన్ పరపతి పెంచేలా ఆంధ్రజ్యోతి కథనం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జగన్ మూర్ఖుడని కేసీఆర్ అంత మాత్రాన్ని ముఖ్యమంత్రికి పోయేదేమీ లేదు ఎందుకంటే కేసీఆర్ పొగిడితేనే సమస్య రాష్ట్ర ప్రజల కోసం మిత్రుడైన కేసీఆర్ ని సైతం లెక్క చేయని సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే ఆంధ్రజ్యోతి కథనం వల్ల ప్రజల్లో క్రేజ్ వచ్చింది